నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసల్ల గుర్తెచ్చుకోండి ఒక రెండు మూడు రోజుల క్రితము ఒక వీడియో షేర్ చేశాను మీకు అదేంటంటే మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న కిషన్ శర్మ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లెటికేషన్ ఫైల్ చేశారు దేనికంటే వాళ్ళకు సంబంధిత ఒక వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ప్రైవేటు హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో కరోనా వైరస్ సోకిందని అతనికి పదిహేను లక్షల దాకా వాళ్ళు ఫీజు కలెక్ట్ చేశారు ఎంతెంత అయ్యింది దేనికి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని అడిగితే లెక్కలు కూడా చెప్పకుండా వాళ్ళు దాటు వేశారు ఇది చాలా అన్యాయం వీళ్ళని నియంత్రించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ హాస్పిటల్ అయితేనే ఇది ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఒక ఫీజు ఫిక్స్ చేయాలి దానికి పైపెచ్చు కలెక్ట్ చేస్తే వాడి మీద చట్టపరంగా కేసులు ఫైల్ చేయాలి అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెటికేషను ఫైల్ చేశారు అది అడ్మిట్ అయ్యింది మొన్న మంగళవారం నాడు విచారణకు వచ్చింది మన గౌరవ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ హైకోర్టు హైదరాబాదులో సూటిగా గౌరవ న్యాయమూర్తి గారు గవర్నమెంట్ తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ గారిని అడిగారు మన రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి కలెక్ట్ చేయడానికి ఫీజులు ఏదైనా నియంత్రించడానికి మీకు ఏమైనా రేట్లు పెట్టారా పెట్టలేదన్నారు మీకు ఇది కూడా తెలియదా రెండు వేల పదిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది ఆ చట్ట ప్రకారము ప్రైవేట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఫీజులు ఇంతే తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయాలి ఇప్పటిదాకా ఏదైనా ఫిక్స్ చేసిందా చేయలేదని చెప్పారు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు మీరు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా పంపించారా అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున రిప్రజెంట్ చేసిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆయన మే జూలై రెండవ తారీఖు నాడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి సర్కులర్ ఇష్యూ చేశాము మీ రాష్ట్రంలోని ఉన్న కార్పొరేటు ప్రైవేట్ హాస్పిటల్కి ప్రతి టెస్ట్కి ఇంత ఫీజు ఫిక్స్ చేయండి అని చెప్పేసి మేము చెప్పాము వాళ్ళని రెగ్యులరేట్ చేయమన్నాము వాళ్ళని మీ దగ్గర రిజిస్టర్ చేయమన్నాము ఒకవేళ ఇది వైలేట్ చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి సర్క్యులర్ కూడా ఇష్యూ చేసాము అంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన హెల్త్ సెక్రటరీ గారు ఏం సమాధానం చెప్పలేకపోయారు మాకు అది సర్కులర్ రాలేదు అంటే చాలా సీరియస్ అయింది హైకోర్టు మీకు సర్క్యులర్ రాకపోవడం ఏంటి అంత ఓపెన్ కోర్టులో అడిషనల్ సొలిసిటర్ జనరల్ గారు రెండవ తారీఖు జూలైనాడు మీకు పంపించాను అంటే మీకు అందలేదేంటే ఇప్పుడు ఈ ఈ అడ్వకేట్ గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ అడ్యుకేషన్ ఫైల్ చేశారు కరెక్ట్గా క్లియర్గా బిల్స్తో పాటు ఇంత ఫీజు కలెక్ట్ చేశారు ఇది చాలా అధికంగా ఉంది ఇది చాలా దురదృష్టకరము మరి అటువంటి చర్యలపైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఈరోజు దాకా అంటే సమాధానం ఏదీ లేదు ముందు ఇది 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 ఎట్టి పరిస్థితుల్లోని ప్రైవేట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఈ కోవిడ్ నైన్టీన్ అంటే కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ని ఎక్కువ డబ్బులు తీసుకోకూడదు దాన్ని రెగ్యులేట్ చేయండి ఒక క్యాప్ పెట్టండి ఇది గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి ప్రైవేట్ హాస్పిటల్ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎంత అంత కలెక్ట్ చేయడానికి వీలు ముందు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేసి ఒకవేళ ఎవరైనా సరే దీన్ని అతిక్రమించి ఎక్కువ డబ్బులు తీసుకున్నట్టయితే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుని వాళ్ళకి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే దానికి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి హైకోర్టు వారు చాలా క్షుణ్ణంగా చెప్పారు ఇంకోటి కూడా చెప్పారు మన రాష్ట్రంలో ఈ కరోనా వైరస్కి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఎన్ని బెడ్లు ఉన్నాయి ఎన్ని బెడ్లు ఖాళీలుగా ఉన్నాయి ఆక్సిజన్ ఎంత సిలిండర్లు ఎంత ఉన్నాయి తర్వాత వెంటిలేటర్స్ ఎంతున్నాయి ఇది మీరు ప్రకటించండి అడ్వర్టైజ్ చేయండి ప్రజలందరికీ తెలియాలి తెలియకుండా ఉంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలంతా కాబట్టి ఇమీడియట్గా రాష్ట్రంలోని కరోనా వైరస్ సోకితే ఏ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నాయి ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఉన్నాయి ఏ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి ఏ హాస్పిటల్లోని వెంటిలేటర్స్ ఉన్నాయి తక్షణమే మీరు అడ్వర్టైజ్ చేసి జ ప్రజలందరికీ ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే ప్రజలు అయోమయంగా ఉన్నారు భయపడిపోతున్నారు ఎక్కడ ట్రీట్మెంట్ దొరకట్లేదని చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఇది ఇమీడియట్గా మీరు యుద్ధ ప్రాతిపదిక మీద చెయ్యాలి అని చెప్పేసి ఒక డైరెక్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇకపై ఏదైనా సరే ప్రైవేట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ అందరికీ ఈక్వల్గా డబ్బులు తీసుకోవాలి ఇష్టారాజ్యంగా తీసుకోవడానికి వీలు లేదు ఏ టెస్ట్లకి ఎంత అవుతుందో గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది అంతే డబ్బు తీసుకోవాలి ఒకవేళ ఈ ప్రైవేట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన ఈ ఫీజు ఫిక్స్ క్యాప్ వైలేట్ చేసి అధికంగా తీసుకున్నట్టయితే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు గ్యారంటీగా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి అది ఈ పబ్లిక్ ఇంటేషన్ యొక్క సారాంశము ఇది మళ్ళీ ఇది ఆపలేదు నెక్స్ట్ వీక్ పోస్ట్ చేశారు ఏ రిపోర్ట్లు మీరు ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకున్నారు అతిక్రమించిన ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ వైలెట్ చేస్తే ఏ చర్యలు తీసుకున్నారు అవి మాకు చెప్పండి ఎన్ని హాస్పిటల్లో బెడ్లు ఉన్నాయి ఏ హాస్పిటల్లో బెడ్లు ఉన్నాయి ఏ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి ఏ హాస్పిటల్లోని ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది ఏ హాస్పిటల్లోని వెంటిలేటర్స్ ఉన్నాయి ఇవి మాకు కౌంటర్ రూపంలో క్షుణ్ణంగా అర్థమయ్యే భాషలో క్లియర్గా మాకు చెప్పండి అని డైరెక్షన్ ఇచ్చి నెక్స్ట్ వీక్కి పోస్ట్ చేశారు కాబట్టి ఎవ్వరు భయపడవాల్సిన అవసరం లేదు ప్రైవేట్ హాస్పిటల్ తోకజాడించి తమ ఇష్టారాజ్యంతో పిచ్చి పిచ్చిగా అధికంగా పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు బిల్లు వేస్తే మనం ఊరుకోవడానికి అవసరం లేదు మనం అడగచ్చు రాష్ట్ర ప్రభుత్వము మీకు క్యాబ్ ఫిక్స్ చేసింది మీరు ఎందుకు ఇంత కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు గౌరవ రాష్ట్ర హైకోర్టు కూడా ఇదే డైరెక్షన్తో